బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వీఆర్ఓ బెల్లంరాజు నిర్వాకం. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రైతుల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వీఆర్ఓ. గ్రామానికి చెందిన కొంతమంది రైతుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు. రైతులకు సంబంధించిన భూములను ఆన్లైన్ చేయిస్తానని రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని 20 మంది రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేశారు. స్థానిక ఎమ్మార్వోకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి చిక్కిన ఘటన మరవక ముందే వీఆర్ఓ ఘటన వెలుగు చూడడం కొసమెరుపు. అది పచ్చట్లు ఆన్లైన్ అవసరం. ఆ పచ్చట్లు ఎక్కిస్తానని నా దగ్గర 15,000 తీసుకుని వెళ్ళారు సార్. ఆరి బెల్లం బెల్లం రాజు ఎవరో అక్కడికి వెళ్ళి దానికి ఏడు బాబు నడితే దీనికి ఇప్పుడు సమానం చెప్పలేను. నాకు ఇదో ఈ 15,000 తీసుకుంటున్నాను నేను. ఆరికి మారకి ఎంత వాళ్ళు అమ్మరికి ఎంత వాళ్ళు ఇవ్వమంటుంది. ఆ ఒక్కరి వల్ల కదా అలా సంతకం పెట్టే పని అవ్వలేదు అని పట్టుకెళ్ళాడు. నేను ఎన్నోసార్లు ఎమ్మర్ ఆఫీస్కి గురిగిన సమానం చెప్పలేదు. చల్లారండి, మాది రావాలండి. ఇలా వీఆర్ఓ గారికి తాతయ్య గారి గురించి ఇచ్చిన డబ్బులు ఎలా మాస్క్గా ఇచ్చామండి. సేమ్ పాస్బుక్ల గురించి అండి, పాస్బుక్లు కానీ ఇచ్చామండి. 20,000 ఇచ్చామండి. 20,000 ఇచ్చామని పచ్చారుల దృఢం కానివ్వండి. మేము ఎంతమంది దగ్గర పెట్టినా కూడా మాకు ఉపయోగం లేకుండా చేశారు. ఇస్తా ఉన్న పెట్ట ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదు. 20,000 ఇచ్చామండి. మేము తాతయ్య గారు ఎట్టు మార్దానికని తెచ్చుకున్నామండి. సరిగ్గా అప్పుడు వచ్చారండి. ఇస్తాం లేండి అన్నా కూడా లెక్క చేయలేదండి. మేము మీకు అర్జెంటుగా కావాలన్నప్పుడు అర్జెంటుగానే పెడతాము మేము అని పెట్టుకెళ్ళారండి. మీ డబ్బుల వల్ల మీ డబ్బుల వల్ల మాకు పని అవ్వదు. బేగం పట్టుకెళ్ళారండి. వీఆర్ఓ గారు నమస్కారం అండి. నా పేరు మేక వీరబాబు. జగ్గంపేట మండలం కాకినాడ జిల్లా రామవరం గ్రామస్థుడైన నేను. ఈరోజు మా గ్రామంలో వీఆర్ఓ బెల్లపు రాజు అనే ఆయన అనేక దుర్మార్గాలు చేశాడు. పేద పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పేద పెద్దలను చూసుకుని వాళ్ళకున్న 30 సెంట్లు 40 సెంట్లు 50 సెంట్లు భూములు అవి లోపాలు చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీది ఇలాగ 51 సెంట్ ఉందో ఇప్పుడు తాతబాబు అని ఆయన దగ్గర నీకు 41 సెంట్ ఆన్లైన్ అయింది, 51 సెంట్ ఆన్లైన్ చేస్తాను, ఇందుకు 20,000 ఖర్చు అవుద్ది, ఎంఆర్ఓకి ఎంత ఇవ్వాలి, ఆర్ఓకి ఎంత ఇవ్వాలని చెప్పేసి తన దగ్గరకు వచ్చి 15,000 రూపాయలు తీసుకుని వెళ్ళాడు సార్. తీసుకుని వెళ్ళి ఇప్పటికి సమాధానం చెప్పడం లేదు. ఆయన డ్యూటీలో కూడా లేడు. వీళ్ళు పదే పదే అడగ్గా ఫోన్ కట్టేస్తున్నాడు కానీ వీళ్ళకి సమాధానం చెప్పలేదు. అదేవిధంగా చాలామంది దగ్గర గ్రామంలోనే డబ్బులు తీసుకుని తను సమాధానం చెప్పడం లేదు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు, పాస్బుక్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఒక అతని దగ్గర వాళ్ళ మామగారు పోయి వారపొట్టికి 20,000 తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అవి కూడా తీసుకెళ్ళి మీకేమో ఆన్లైన్ చేయొద్దానని చెప్పేది ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి అతనికి కూడా సమాధానం చెప్పలేదు.